దేశ భద్రతకే ముప్పు తెచ్చారు. ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం ధ్వంసమైపోయిందట. ఉగ్రవాదులు మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇప్పుడు లేదు. దీనిపై విచారణ చేయాల్సిన కేంద్ర హోంశాఖ కూడా పట్టించుకోలేదు. రిటైర్డ్ అధికారులను కేసీఆర్ నియమించారు. సంబంధం లేదంటే కుదరదు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం శూన్యం. ఆ పార్టీకి సీట్లు రావు. పార్టీ తుడుచుకు పెట్టుకుపోయే ప్రమాదం ఉందని గుర్తించే కేసీఆర్ బస్సు యాత్ర. కేసీఆర్ టికెట్లు ఇచ్చిన తర్వాత ఆరుగురు అభ్యర్థులు నన్ను కలిశారు. కేసీఆర్ పదేళ్లలో సాధించని వాటిని నేను 100 రోజుల పాలనలో సాధించా. రాజకీయ పోస్టు పెడితే కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేయడం ఏమిటి? ఎవరు పోస్టు పెడితే ముఖ్యమంత్రి నోటీసులు ఇవ్వడం ఏమిటి? ఇది తెలంగాణ సార్వభౌమాధికారంపై దాడే. కేసీఆర్ మాట్లాడలేం. ఈసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అనుకోవట్లేదు. ఈ ఫైనల్స్లోనూ మేమే విజయం సాధిస్తాం, ఛాంపియన్లుగా నిలుస్తాం. నిన్న ఆర్కేతో స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. దాన్ని ఒకసారి పూర్తి వార్తను కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి ఆర్కే నిర్వహించిన బిగ్ డిబేట్ లో సీఎం రేవంత్, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మర్నాడు ఎస్ఐబిలోని అధికారులు అక్కడ సర్వర్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లను రంపంతో కట్ చేశారు. వాటిలో ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో పాటు 40 ఏళ్లుగా కౌంటర్ ఇంటెలిజెన్స్ కోసం సేకరించిన సమాచారం కూడా ఉంది. అంటే ఉగ్రవాదులు, మావోయిస్టులు, అసాంఘిక శక్తులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ధ్వంసం చేశారు. ఉగ్రవాదులు, మావోయిస్టుల కదలికలకు సంబంధించిన వివరాలను మూసీలో పడేశారు. ఐఎన్ఐ కార్యకలాపాలు, ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన ఏళ్ల తరబడి రూపొందించిన సమాచారం అంతా ఇప్పుడు లేదు. తద్వారా దేశ భద్రతకే ముప్పు తెచ్చారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇంత తీవ్రమైన అంశంపై విచారణ చేయాల్సిన కేంద్ర హోంశాఖ పట్టించుకోకుండా వదిలేసిందని తప్పుబట్టారు. రాజకీయ ఆరోపణలపై కేసులు కట్టి అరెస్టు చేస్తామంటూ ఢిల్లీ పోలీసులు తెలంగాణ ముఖ్యమంత్రికి నోటీసులు ఇస్తారు. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిరంటే, హార్డ్ డిస్క్లు ఉండేగా, ఏది ఉగ్రవాదులు వీళ్ళు వాళ్ళు చేసేటువంటి కార్యకలాపాలు అంతా హార్డ్ డిస్క్ లో పెడితే ఫోన్ ట్యాపింగ్ చేయించండి. మా నాది కూడా చేసింది ఫోన్ ట్యాపింగ్. నాది కూడా చేస్తే మేము కూడా పోయి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఎక్కడెక్కడ చేసిరు ఇంకా అనేది మొత్తం బయటకు వచ్చింది. అయితే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లు చేసినటువంటి డేటా తీసుకొచ్చి ఇలా పెట్టి ప్రభుత్వం మొంగనే ఇవన్నీ వలగొట్టినట. సేమ్ అప్పుడు కవిత కనుక ఏది సెల్ ఫోన్ లో గుండ్రాల మీద పెట్టి ఇట్లా గుద్ది సేమ్ అట్లా చేసిరట. సేమ్ అదే కథ చేసిరట. మొత్తానికి పాత డేటా కూడా పోయిందట. ఇప్పుడు మొత్తం దేశ భద్రతకే ముప్పు వాటిల్లే కార్యక్రమాన్ని కేసీఆర్ బ్యాచి వేసిపోయింది. కేసీఆర్ మీద ప్రజలకు ఇంకా కోపం తగ్గలేదు. ప్రజల్లో కేసీఆర్ పట్ల సానుభూతి కనిపించడం లేదు. ఆయన కూడా తనకు శాస్తి జరిగింది అనుకోవడం లేదు. ఇంకా ఓటమిని ఆమోదించడం లేదు. బీఆర్ఎస్ ఓటమిని ప్రజలు చేసినా తప్పుగా మాట్లాడుతున్నారు. టీవీల్లో కూర్చొని తెలంగాణ ప్రజలు తప్పు చేశారని నేరుగా అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న వాళ్లకు ఉన్న జ్ఞానం తెలంగాణ వాళ్ళకు లేదని అంటున్నారు. ఆంధ్ర వాళ్ళు మంచోళ్ళు, మాకు ఓటేశారన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ రిటర్న్ గిఫ్ట్ కింద తనను గెలిపిస్తారని భావించారు. ఇప్పటికీ ఆయనకు బుద్ధి రాలేదు. ఈ ఎన్నికల్లో డొక్కలో వేసి గుద్దితే గానీ చక్కగా గాడని ప్రజలు భావిస్తా ఉన్నారంటూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఏబిఎన్ ఎండి రాధాకృష్ణతో, ఏబిఎన్ చైర్మన్ రాధాకృష్ణతో జరిపినటువంటి డిబేట్లో చాలా కీలకమైనటువంటి విషయాలు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి వచ్చినాయి. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ జమ చేసిన దానిని అక్కడ ఇక్కడ దాచుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు పలుకుతలేరు. రేవంత్ ఇవ్వద్దు అంటున్నాడంటూ దుర్మార్గులు నా పేరు చెప్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా కేసీఆర్కు పైసా వాపస్ ఇచ్చేలా లేరు. రాజన సొమ్ము రాళ్లపాలైనట్టే అత్తారింటికి దారే సినిమాలో బ్రహ్మానందం తరహాలో కేసీఆర్ అదే పరిస్థితి. చింతమడకలో మిగిలిందే మిగులుతుంది, తదిమంది అంతా పోతుందట. అత్తారింటికి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఈ బినామితాని ఇన్ని, ఆ బినామితాని ఇన్ని పెట్టినట. ప్రభుత్వం పోగానే వాళ్ళు పలుకుతలేరంటున్నారు. ఏమిరా అంటే రేవంత్ గారు ఇవ్వద్దని చెప్తున్నా అని చెప్పినట. నా పేరు వాడుతురు దుర్మార్గులు, కేసీఆర్ నేను కాదు బాధ్యుని, వాళ్ళే ఇస్తలేరు నీకు. చింతమడక కాడ మిగిలినటువంటి ఆ 4 ఎకరాల సిల్లర్నే నీదిగా. నీ ఉయ్యాలు ఎడకెళ్ళి స్టార్ట్ అయిందో గదే, ఇక తతిమదంట పీకినట్టే అని చెప్తున్నాడు.